హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ పెళ్లిళ్ళ స్పెషల్ పనసకాయ బిర్యానీ. ఆంధ్రాలో ఈ మధ్య దాదాపుగా ప్రతి పెళ్లిలో పనసకాయ బిర్యానీ సర్వ్ చేసేస్తున్నారు స్పెషల్ రెసిపీగా. అసలుకైతే ఇది తమిళనాడు పెళ్లిళ్ళ స్పెషల్ రెసిపీ. తమిళనాడు నుండి నెల్లూరు రాయలసీమకి చేరింది, అక్కడ నుండి కోనసీమ, ఆ పైన ఒరిస్సా దాకా పెళ్లిళ్ళ స్పెషల్ రెసిపీ అయిపోయింది. ఈ పనసకాయ బిర్యానీ నాన్ వెజ్కి ధీటుగా ఉంటుంది, అంత పర్ఫెక్ట్గా బెస్ట్గా వస్తుంది. ఇంగ్రీడియంట్స్, ఇంకా డీటెయిల్డ్గా రెసిపీ కోసం vismaifood.com వెబ్సైట్ విజిట్ చేయడం మర్చిపోకండి. లెట్ స్టార్ట్. ముందుగా మసాలాల కోసం మూకుళ్ళో ఓ టేబుల్ స్పూన్ మిరియాలు, 6-7 యాలకలు, 7-8 లవంగాలు, ఓ బిర్యానీ ఆకు, ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఓ టేబుల్ స్పూన్ సోంపు, 2 అనాస పువ్వులు, ఓ జాపత్రి, ఇంచు దాల్చిన చెక్క, ఓ టేబుల్ స్పూన్ ధనియాలు వేసి సన్నని సెగ మీద మసాలాలని వేపండి. నేను కొంచెం ఘాటుగానే చేస్తున్నాను ఈ బిర్యానీ. స్పైస్ తక్కువగా తినేవాళ్ళు లవంగాలు, అనాస పువ్వులు ఇలాంటివన్నీ కాస్త తగ్గించుకోండి. మసాలాలు సగం పైన వేగాక పత్తరుపులు కొద్దిగా వేసి వేపుకోండి. లేనివారు స్కిప్ చేయండి, వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవర్. వేపుకున్న మసాలాల్లోనే ఇంచు అల్లం ముక్క, 6-7 వెల్లుల్లి వేసి మెత్తని అంటే మెత్తని ఫైన్ పేస్ట్ చేయండి. ఇది 300 గ్రాముల పనసకాయ ముక్కలు, ఈ సైజులో ఉండాలి. నేను ఫ్రోజన్వి వాడుతున్నాను. సమ్మర్ కదా, ఈ సీజన్లో షోర్గా పచ్చి పనసకాయ ముక్కలు దొరికేస్తాయి మీకు, అవి వాడుకోవచ్చు. ముక్కలు కోసాక ఇలా మజ్జిగలో నానేసి ఉంచడం బెస్ట్. మూకుళ్ళో 4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోండి. ఇందులో పనసకాయ ముక్కలు వేసి పనస ముక్కలు మెత్తబడి పైన లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి చాలు. అంతకంటే వేగితే బిర్యానీ తయారయ్యేపాటికి చిదురు చిదురు అయిపోతాయి పనసకాయ ముక్కలు. 5-6 నిమిషాలకి మెత్తబడి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి పనసకాయ ముక్కలు. ఆ స్టేజ్లో తీసి పక్కనుంచుకోండి. ఖచ్చితంగా అడుగు మందంగా ఉండేటువంటి గిన్నెలో 5 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోండి. ఇందులో 3 దంచిన యాలకలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 స్టారాన్స్ వేసి వేగనివ్వండి. మసాలా దినుసులు కాస్త వేగాక 200 గ్రాముల ఉల్లిపాయల్ని పొడవుగా సన్నగా చీరుకున్నవి వేసుకోండి. ఇంకా 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోండి. ఉల్లిపాయలు వేగేటప్పుడే కాస్త ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గి వేగుతాయి. మూత పెట్టి 2 నిమిషాలు కుక్ చేస్తే ఉల్లిపాయలు పింక్ కలర్లోకి ఇలా వచ్చేస్తాయి. ఉల్లిపాయలు ఇలా మెత్తబడ్డాక రాత్రంతా నానబెట్టుకున్నటువంటి డబుల్ బీన్స్ 1/2 కప్పు వేసుకోండి. నేను ఒరిజినల్ తమిళనాడు పెళ్లిళ్ళ స్టైల్ రెసిపీ చేస్తున్నాను, బీన్స్ దొరకని వారు స్కిప్ చేసేయండి. ఆంధ్రాలో అయితే దాదాపుగా డబుల్ బీన్స్ వాడడం నేను చూడలేదు. బీన్స్ వేస్తే చాలా రుచిగా ఉంటుంది బిర్యానీ. నానిన బీన్స్ మూత పెట్టి కుక్ చేస్తే 4-5 నిమిషాలకి మగ్గిపోతాయి. బీన్స్ మగ్గాక ఓ పెద్ద టొమాటో తరుగు, చిన్న కట్ట పుదీనా తరుగు, చిన్న కట్ట కొత్తిమీర తరుగు, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ల కారం వేసి మసాలాలని కలిపి ఓ 50 ml నీళ్లు పోసుకోండి. అలాగే గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పేస్టు, ఆ మసాలాలని తుడి చేయడానికి కొద్దిగా నీళ్లు వేసి మసాలాల్లో నుంచి నూనె పైకి తేలేంత వరకు వేపుకోండి. టొమాటోలు మరీ మెత్తగా గుజ్జుగా కుక్ అవ్వకూడదు, జస్ట్ మగ్గితే చాలు. నూనె పైకి తేలాక ఫ్రై చేసుకున్నటువంటి పనసకాయ ముక్కలు వేసి బాగా కలిపి 1/2 కప్పు చిలికిన పెరుగు, 1/2 కప్పు పాలు పోసి నెమ్మదిగా కలపండి. అలాగే ఓ నిమ్మకాయ రసం కూడా పిండుకోండి. దీన్ని మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు కుక్ చేయండి. 3-4 నిమిషాలకి నూనె పైకి తేలుతుంది. అప్పుడు 2.5 కప్పులు గంటసేపు నానబెట్టుకున్నటువంటి బాస్మతి బియ్యం వేసుకోండి. కప్పు అంటే 150 గ్రాములు. బియ్యం విరగకుండా మసాలాల్ని పట్టించండి. మీరు కావాలంటే సోనా మసూరి బియ్యం కూడా వాడుకోవచ్చు. ఆ కొలత డీటెయిల్డ్గా నేను vismaifood.com వెబ్సైట్లో ఉంచాను, చూడండి. బియ్యానికి మసాలాలు పట్టించాక 5 కప్పుల వేడివేడి నీళ్లు పోసుకోండి. అదే డబుల్ బీన్స్ కానీ మీరు వాడనట్లయితే 1/2 కప్పు నీళ్లు తగ్గించుకోండి. బిర్యానీ మీద మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 10 నిమిషాల పాటు కుక్ చేయండి. 10 నిమిషాలకి రైస్ ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయ్యి ఇంకా ఇలా 10-20% వాటర్ ఉంటుంది. అప్పుడు అట్ల కాడితో నెమ్మదిగా బిర్యానీ అడుగుకు గరిటె పెట్టి కదిపితే స్టీమ్ రిలీజ్ అవుతుంది. స్టీమ్ వదిలేక 1/2 కప్పు నెయ్యి వేసి మూత పెట్టేయండి. ఆ తర్వాత బిర్యానీ గిన్నెని అట్ల పెనం మీదకి ట్రాన్స్ఫర్ చేయండి. సిమ్లో 15 నిమిషాలు కుక్ చేయండి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి అదే పెనం మీద మరో 30 నిమిషాల పాటు వదిలేయండి. నేను చేస్తున్న బిర్యానీ మంచి బ్యాట్స్మెన్లకు అయితే 4-5 పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఓ మోస్తరుగా తినేవాళ్ళు చిన్న ఫ్యామిలీకి అయితే 2 పూటలా తినచ్చు.
చూడండి 30 నిమిషాల తర్వాత బిర్యానీ ఎంత బాగుందో. ఈ బిర్యానీ కాస్త ముద్దగా ఉంటుంది, హైదరాబాదీ బిర్యానీకి మళ్ళీ పొడి పొడిగా ఉండదు. ఇన్ని ఇంగ్రీడియంట్స్, ఇన్ని కొలతలు డీటెయిల్డ్గా తెలియాలంటే మాత్రం vismaifood.com వెబ్సైట్ విజిట్ చేయండి. ఈ స్పైసీ పనసకాయ బిర్యానీ రెసిపీ చిల్డ్ రైతాతో అమేజింగ్గా ఉంటుంది, మరి తప్పక ట్రై చేస్తారా? అయితే ట్రై చేసిన పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి. డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismaifood.com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.